నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలో మార్చి 3వ తేదీన కుక్కిలగడ్డ నాగరాజు అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోవడంతో వారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సొంత అన్నయ్య కుక్కిలగడ్డ శ్రీనివాసరావు మరియు వారి దగ్గర బంధువులతో కలిసి మర్డర్ చేశారు అని బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు। ఈ కేసుకు సహకరించిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు నిజాంపట్నం ఎస్ఐలకు జిల్లా ఎస్పీ ద్వారా రివార్డ్స్ ప్రకటిస్తామని అన్నారు। నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలో మార్చి 3వ తారీఖున కొక్కిలగడ్డ నాగరాజు అనే అతను అనుమానాస్పద మృతిగా ఇంట్లో చనిపోవడం జరిగింది। వారి యొక్క మదర్ వాళ్ళ యొక్క తల్లి గారి రిపోర్ట్ మేరకు కేసుని నిజాంపట్నంలో 174 సిఆర్పిసి కేసు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది। చనిపోయినప్పుడు అతను బెడ్ మీద బ్లడ్ వామిటింగ్ చేసుకొని అనుమానాస్పదంగా ఉంటే దాని మీద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తులో భాగంగా ఆ యొక్క ఏదైతే బ్లడ్ వామిటింగ్స్ అయన్ని ఉన్నాయో అవన్నీ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపడం అలాగే ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో విచారించగా ఇది అనుమానాస్పద మృతి కాదు ఇది మర్డర్ కేసుగా అతను చంపబడినట్లుగా మాకు రుజువైంది। దాని మీద మాకు 7వ తారీఖున డాక్టర్ గారు ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ మీద దీన్ని 174 కేసు నుంచి మర్డర్ కేసుగా కేసుని ఆర్డర్ చేసి మా సిఐ రేపల రూరల్ సిఐ శ్రీనివాసరావు ఈ కేసుని దర్యాప్తు చేశారు। ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈ కేసులో సొంత అన్నయ్య అయిన కొక్కిలగడ్డ శ్రీనివాసరావు ఇతను అడ్వకేట్ కూడా నమోదై ఉన్నాడు మీ అందరికీ తెలుసు। అతని దగ్గర పనిచేసే షేర్ నాగరాజు అనే అతను బోటు డ్రైవర్గా ఉంటాడు। ఆ షేర్ నాగరాజుకి బామ్మర్ది వరుస అయిన వల్లభనేని నాగబాబు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ చనిపోయిన నాగరాజుని ఇంట్లో ఆ రోజున ఈ కొంగల మందుతో బలవంతంగా అతను నోట్లో పెట్టడం వలన ఆ యొక్క విషం వలన అతను వామిటింగ్ చేసుకోవటం అతను కదలకుండా మంచం మీద ఒత్తి అతన్ని చనిపోయే విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు। దీనంతటికి కారణం ఆస్తి తగాదాలు వీళ్ళకి మొత్తం మీద జాయింట్గా 22 ఎకరాలు రొయ్యల చెరువులు ఉన్నాయి 10 ఎకరాలు మాగాణి పొలం ఉంది। అయితే ఇతనికి కొక్కిలగడ్డ శ్రీనివాసరావుకి ఈ మధ్య 60 లక్షల దాకా అప్పులు అవ్వటం ఈ ఆస్తి పంపిణీ జరగకుండా ఈ లోన్లు తీసుకుందామంటే తమ్ముడికి చనిపోయిన అతనికి పెళ్లి కూడా కాలేదు ఇతను అడ్డమయ్యాడు ఈ అప్పులు తీర్చుకోవడానికి ఇతనికున్న ఇతను అడ్డమయ్యాడు ఆ బ్యాంకు లోన్ తీసుకుందామన్నా ఇతను ఇష్టపడట్లేదు ఆస్తులు పంచడానికి కూడా ఇతను సరిగ్గా సహకరించట్లేదు ఇతను అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తి మొత్తం నేను ఎంజాయ్ చేయొచ్చు అనే దుర్బుద్ధితో ప్లాన్ చేసి ఈ మధ్య అప్పులు ఎక్కువ అవడం వలన ఇతను అడ్డు తొలగించుకుందనే ఉద్దేశంతో ఆ రోజు 3 మార్చి 3న మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో ఇంట్లోనే అతనికి కొంగల ముందు అతనితో తెచ్చుకొని ఈ ముగ్గురు బలవంతంగా వాళ్ళని పట్టుకొని నోరు తెరిచి ముఖం మీద ఒత్తిడి నోట్లో పెట్టడం వలన ఈ మరణం జరిగింది। ఇది ఒక కుట్రపూరితమైన మర్డరు తమ్ముణ్ణి సొంత అన్నయ్య అయిన కొక్కిలగడ్డ శ్రీనివాసరావు అతని యొక్క హెంచ్మెన్లు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ యొక్క దారుణమైన ఘటన మర్డర్ చేయడానికి వాళ్ళు కుట్ర పన్ని ఈ మర్డర్ చేయడం జరిగింది। అయితే ముందు ఇంట్లో వాళ్ళ మదర్ కూడా రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు మేమే పోలీస్ వారికి అనుమానం వచ్చి రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది। వాళ్ళ మదర్ను కూడా వీళ్ళు బెదిరించినట్టు అర్థమైంది దీనిలో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి అనుమానంగానే ఉంది ఈ సాగు ఎందుకంటే అతను చదువుకున్నాడు ఎంసీఏ చదువుకున్నాడు చనిపోయిన మృతుడు బాగా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అతను పెళ్లి కాలేదు బాగానే ఎడ్యుకేటెడ్ బాగానే ఉంటాడు అతను చనిపోవడానికి అసలు ఈ ఎలా సూసైడ్ చేసుకున్నాడు ఏమైనా క్రియేట్ చేశారు ముందు ఇతను సూసైడ్ చేసుకుని ఉంటాడని ఒక క్రియేట్ చేశారు। అయితే దర్యాప్తులో మేము ఇదంతా మెడికల్ రిపోర్ట్ తెప్పించుకొని
దీన్ని మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసి దర్యాప్తులో భాగంగా వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి రేపు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆస్తి కారణాలు తన అప్పుల వలన ఆయన తమ్ముడిని పెళ్లి కాని తమ్ముడిని అడ్డు తొలగించుకొని ఆస్తిని అంతా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇలా అందరికీ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి డాక్టరు వైజాగ్లో ఉంటుంది, రెండో అమ్మాయి మా కానిస్టేబుల్ భార్యగా ఉంది, మూడో అమ్మాయి అమెరికాలో ఉంది. అయితే వాళ్ళ సిస్టర్స్కి మొదటి నుంచి అనుమానం వచ్చింది, వాళ్ళ అన్నయ్య మీద వాళ్ళ అన్నయ్య ప్రవర్తన మీద అనుమానం ఉంది. దానిలో మేము దర్యాప్తుల భాగంగా దీన్ని అంతా మేము జాగ్రత్తగా దాన్ని దర్యాప్తు చేసి దీన్ని మర్డర్ కేసు కిందగా నమోదు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ వారికి కుటుంబ సభ్యులు మొదటి నుంచి వాళ్ళ అన్నయ్య ప్రవర్తన మీద అనుమానం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కోణంలో మేము దర్యాప్తు చేసి మా సీఏ గారు నిజాంపట్నం ఎస్ఐ గారు ఈ కేసును చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేసి మర్డర్ కేసులో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. వారికి రివార్డ్స్ కూడా ఎస్పీ గారి ద్వారా ప్రకటిస్తున్నాను.